అనుమతించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ని తీసుకొస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ అమలు చేయమని చెప్పి ఉద్యోగులు ఉపాధ్యాయులు అడుగుతున్నారు. అడుగుతున్నటువంటి వాళ్ల యొక్క గొంతు నొక్కేయడానికి అప్రజాస్వామికంగా ఇవాళ పోలీసు రాజ్యాన్ని ఇవాళ రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పోలీస్ పికెట్లు ఏర్పాటు చేస్తుంది. స్కూళ్లకు వెళ్లి ఉపాధ్యాయులందరినీ కూడా బెదిరిస్తుంది. ఈ రకమైన నోటీసులు ఇస్తుంది. ఈ రకమైన చర్యలు అప్రజాస్వామికమైనటువంటివి, నియంతృత్వమైన చర్యలు. నియంతృత్వమైన చర్యలకి ఎప్పుడు కూడా ప్రజల యొక్క మద్దతు అనేటువంటిది ఉండదు. రాష్ట ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. ఉద్యోగులు ఉపాధ్యాయులు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ లో తీసుకురావాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ ని రాష్ట ప్రభుత్వం అంగీకరించాలి. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి పోరాటాన్ని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ శ్రీకాకుళం జిల్లా కమిటీ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నది. ప్రజాస్వామికంగా వాళ్ళు చేస్తున్న నిరసనకి అనుమతించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ని తీసుకొస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ అమలు చేయమని చెప్పి ఉద్యోగులు ఉపాధ్యాయులు అడుగుతున్నారు. అడుగుతున్నటువంటి వాళ్ల యొక్క గొంతు నొక్కేయడానికి అప్రజాస్వామికంగా ఇవాళ పోలీసు రాజ్యాన్ని ఇవాళ రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పోలీస్ పికెట్లు ఏర్పాటు చేస్తుంది. స్కూళ్లకు వెళ్లి ఉపాధ్యాయులందరినీ కూడా బెదిరిస్తుంది. ఈ రకమైన నోటీసులు ఇస్తుంది. ఈ రకమైన చర్యలు అప్రజాస్వామికమైనటువంటివి, నియంతృత్వమైన చర్యలు. నియంతృత్వమైన చర్యలకి ఎప్పుడు కూడా ప్రజల యొక్క మద్దతు అనేటువంటిది ఉండదు. రాష్ట ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. ఉద్యోగులు ఉపాధ్యాయులు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ లో తీసుకురావాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ ని రాష్ట ప్రభుత్వం అంగీకరించాలి. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి పోరాటాన్ని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ శ్రీకాకుళం జిల్లా కమిటీ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నది. ప్రజాస్వామికంగా వాళ్ళు చేస్తున్నటువంటి నిరసనకి అనుమతించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ని తీసుకొస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ అమలు చేయమని చెప్పి ఉద్యోగులు ఉపాధ్యాయులు అడుగుతున్నారు. అడుగుతున్నటువంటి వాళ్ల యొక్క గొంతు నొక్కేయడానికి అప్రజాస్వామికంగా ఇవాళ పోలీసు రాజ్యాన్ని ఇవాళ రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పోలీస్ పికెట్లు ఏర్పాటు చేస్తుంది. స్కూళ్లకు వెళ్లి ఉపాధ్యాయులందరినీ కూడా బెదిరిస్తుంది. ఈ రకమైన నోటీసులు ఇస్తుంది. ఈ రకమైన చర్యలు అప్రజాస్వామికమైనటువంటివి, నియంతృత్వమైన చర్యలు. నియంతృత్వమైన చర్యలకి ఎప్పుడు కూడా ప్రజల యొక్క మద్దతు అనేటువంటిది ఉండదు. రాష్ట ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. ఉద్యోగులు ఉపాధ్యాయులు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ లో తీసుకురావాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ ని రాష్ట ప్రభుత్వం అంగీకరించాలి. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి పోరాటాన్ని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ శ్రీకాకుళం జిల్లా కమిటీ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నది. ప్రజాస్వామికంగా వాళ్ళు చేస్తున్నటువంటి నిరసనకి అనుమతించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ని తీసుకొస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ అమలు చేయమని చెప్పి ఉద్యోగులు ఉపాధ్యాయులు అడుగుతున్నారు. అడుగుతున్నటువంటి వాళ్ల యొక్క గొంతు నొక్కేయడానికి అప్రజాస్వామికంగా ఇవాళ పోలీసు రాజ్యాన్ని ఇవాళ రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పోలీస్ పికెట్లు ఏర్పాటు చేస్తుంది. స్కూళ్లకు వెళ్లి ఉపాధ్యాయులందరినీ కూడా బెదిరిస్తుంది. ఈ రకమైన నోటీసులు ఇస్తుంది. ఈ రకమైన చర్యలు అప్రజాస్వామికమైనటువంటివి, నియంతృత్వమైన చర్యలు. నియంతృత్వమైన చర్యలకి ఎప్పుడు కూడా ప్రజల యొక్క మద్దతు అనేటువంటిది ఉండదు. రాష్ట ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. ఉద్యోగులు ఉపాధ్యాయులు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ లో తీసుకురావాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ ని రాష్ట ప్రభుత్వం అంగీకరించాలి. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి పోరాటాన్ని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ శ్రీకాకుళం జిల్లా కమిటీ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నది. ప్రజాస్వామికంగా వాళ్ళు చేస్తున్నటువంటి నిరసనకి అనుమతించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ని తీసుకొస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ అమలు చేయమని చెప్పి ఉద్యోగులు ఉపాధ్యాయులు అడుగుతున్నారు. అడుగుతున్నటువంటి వాళ్ల యొక్క గొంతు నొక్కేయడానికి అప్రజాస్వామికంగా ఇవాళ పోలీసు రాజ్యాన్ని ఇవాళ రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పోలీస్ పికెట్లు ఏర్పాటు చేస్తుంది. స్కూళ్లకు వెళ్లి ఉపాధ్యాయులందరినీ కూడా బెదిరిస్తుంది. ఈ రకమైన నోటీసులు ఇస్తుంది. ఈ రకమైన చర్యలు అప్రజాస్వామికమైనటువంటివి,
నియంత్రత్వమైన చర్యలు, నియంత్రత్వమైన చర్యలకి ఎప్పుడు కూడా ప్రజల యొక్క మద్దతు అనేది ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ లో తీసుకురావాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి పోరాటాన్ని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ శ్రీకాకుళం జిల్లా కమిటీ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నది. ప్రజాస్వామికంగా వాళ్ళు చేస్తున్నటువంటి నిరసనకి అనుమతించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ని తీసుకొస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ అమలు చేయమని చెప్పి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అడుగుతున్నారు. అడుగుతున్నటువంటి వాళ్ల యొక్క గొంతు నొక్కేయడానికి అప్రజాస్వామికంగా ఇవాళ పోలీసు రాజ్యాన్ని ఇవాళ రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పోలీస్ పికెట్లు ఏర్పాటు చేస్తుంది. స్కూళ్లకెళ్లి ఉపాధ్యాయులందరినీ కూడా బెదిరిస్తుంది. ఈ రకమైన నోటీసులు ఇస్తుంది. ఈ రకమైన